దొరికే వింత బ్యాక్టీరియా. ఇక వైద్యులే షాక్ అవుతున్నారు. మీరు వానల్లో వరదల్లో తిరుగుతున్నారా? అయితే జాగ్రత్త, సాధారణంగా వరద నీరు రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. ఏ బ్యాక్టీరియా ఎప్పుడు ఎలా సోకుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అలా వరద నీటిలో తిరిగిన ఓ బాలుడికి బ్యాక్టీరియా సోకింది. చివరకు తన కాలును తీసేయడానికి కూడా కారణమైంది. ఇక ఇటీవల విజయవాడలోని వరదలు అక్కడి ప్రజలకు ఎంత నష్టం మిగిల్చాయో అందరికీ తెలుసు. అయితే ఈ వరదలు ఓ బాలుడి కాలును తినేశాయి. అవును, మీరు విన్నది నిజమే. వరద నీటి ద్వారా సోకిన బ్యాక్టీరియా ఓ బాలుడి శరీరంలోకి ప్రవేశించింది. అసలు అతడి ఒంటిపై ఎలాంటి గాయాలు కూడా లేవు. మరి బ్యాక్టీరియా ఎలా ప్రవేశించింది? వైద్యులను సైతం ఆశ్చర్యపరిచిన ఘటన ఇది. ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటకు చెందిన భవదీప్ కుటుంబం ఈ నెల మొదట్లో వరదల్లో చిక్కుకుంది. వరద నీరు తగ్గే వరకు భవదీప్ నీటిలోనే ఉన్నాడు. చిన్న చిన్న పనులు కూడా చేశాడు. ఆ రాత్రి వణుకు చలిజ్వరం వచ్చిన తర్వాత స్థానికంగా వైద్యం కూడా చేయించుకున్నాడు. కానీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డెంగీ అని గుర్తించి చికిత్స అందించి ఆ బ్యాక్టీరియా సోకినందువల్ల కాలును తీసేవలసి వచ్చింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.